వశిష్ఠుల వారితో ఇంకొక అనుభవం ఏంటంటే కొన్ని కొన్ని మూలికల మీద ఆయన ఒప్పుకోలేదు ఆయుర్వేదంలో కొన్ని కొన్ని మూలికలు తరచూ వాడకూడదని చెప్పాడు అదేంటి స్వామి ఉన్నాయి కొన్ని కొన్ని మూలికలు ఉన్నాయి అవి ఎక్కువగా వస్తువులు కొన్ని కొన్ని వస్తు గుణదీపులో చేర్చేటప్పుడు ఆయన కొంచెం కోమలంగా చెప్పాడు మిగతా వాళ్ళు సమానంగా రాశారు ఆయుర్వేదంలో ఆరోగ్యానికి సంబంధించిన మూలికల్లో కొన్ని కొన్ని చిత్రమూలం నల్లజీడి ఇలాంటివి కొన్ని ఉన్నాయి అవి ఉపవిషాలని కూడా చెప్పబడున్నాయి ఆయుర్వేద నిఘంటువులు చెప్ప రాయబడున్నాయి అవి ఎక్కువగా వాడకండి ఎక్కువగా వాడితే గర్భానికి ప్రమాదం అని ఏదో చిన్న మంచి కోసం తప్ప అది చెడ్డ కోసం అయితే కాదు ఆయన కొంచెం కోమలంగా రాశారు ఆయుర్వేదాన్ని అదే వేదాన్ని అగస్తుడు రాశారు అదే వేదాన్ని వ్యాసుడు రాశారు అదే వాద భరద్వాజుడు రాశారు అందరూ రాశారు వేసూ ఇది వరకు మీరు అడిగినప్పుడు నేను చెప్పలేకపోయాను ఇంకొక ఆయన ఎవరు రాశారంటే వశిష్ఠుడు రాశారు వశిష్ఠ ప్రవక్తం ఉంది పులిపాణి అంటారు దాన్ని వాల్మీకి ప్రోక్తం ఉంది అగస్త్య ప్రోక్తం ఉంది ఆయుర్వేదంలో రీసెర్చ్ చేశారు రాయడం కాదు ఆయుర్వేదాన్ని రీసెర్చ్ చేసి మనిషికి ఏమేం కావాలో అప్పుడే ఆ కంటెంట్లు అన్ని చెప్పేశారు కొవ్వు పొట్టలో కొవ్వు కరిగిపోవడానికి కూడా రాశారు వాళ్ళు గర్భ పురుగు పుట్ట చచ్చిపోవడానికి రాశారు